పండిట్ రామ్ నారాయణ్ గురుజీ వారి శ్రీ శ్రీ జ్యోతిషాలయం. ఏ సమస్యకైనా సంప్రదించండి. 9666531139. ఒక యాక్సిడెంట్ జరిగిన తర్వాత ఆ బాడీని అక్కడ నుంచి షిఫ్ట్ చేసి మేజర్ ఉన్న వాళ్ళందరికీ చెప్తున్నాము. ఇప్పుడు 1200 రూపీస్ ఫైన్ వేయడం అనేది పెద్ద విషయం కాదు, మీకు అర్థమవుతుంది అందరికి. 1200 రూపీస్ చూడండి, అందరు 10th స్టాండర్డ్ 8th స్టాండర్డ్ నేషనల్ పోలీస్ ఇంత కష్టపడుతున్నారు, వాళ్ళకి మినిమం రెస్పెక్ట్ ఇచ్చేసి లీడర్షిప్లో ఇంకా మంచి మంచి కార్యక్రమం. ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయిపోయినాయి సార్, దాంతో వాళ్ళకి అంత ముందాగా చేసాం, ఎగ్జామ్స్ టైంలో మాత్రం ఇంకా ఆగిపోవు సార్. మళ్ళీ ఈ ఏదైతే ఈ యొక్క తిరుపతి సార్, తిరుపతి ఓకే గారికి మనం ఎన్నికి, బికాస్ ఇంతమంది యూత్ని నా కాలేజ్ లైఫ్ తర్వాత ఇప్పుడే చూస్తున్నాను, ఇంతమంది యూత్ని యాక్చువల్లీ. సో ఎనీవేస్ అందరికి గుడ్ ఈవినింగ్. మన కాకినాడ జిల్లాలో యాక్సిడెంట్స్ని మనం మన గవర్నమెంట్ ఆదేశాల మేరకు యాక్సిడెంట్స్కి ప్రయారిటీ ఇచ్చి మన యాక్సిడెంట్స్ని తగ్గించాలనే ఉద్దేశంతో పాటు మన ఎన్ఫోర్స్మెంట్ చేస్తున్నాము. దానిట్లో ఒక భాగంగా మన ట్రాఫిక్ పోలీసు నిన్న ఈరోజు మన ఎన్ఫోర్స్మెంట్ చేస్తున్న భాగంగా ట్రిపుల్ రైడింగ్ మాత్రం స్పెషల్ డ్రైవ్ కిందకి ఫోకస్ చేయడం జరిగింది. ఈ ట్రిపుల్ రైడింగ్లో మాత్రం దాదాపు ఒక 110 to 120 వెహికల్స్ని మనం పట్టుకోవడం జరిగింది. జనరలీ దీనికి మోటార్ వెహికల్స్ యాక్ట్ 128 సబ్సెక్షన్ 1 ప్రకారం మనం 1200 రూపీస్ ఫైన్ ఉంటాయి. సో కాకపోతే మన అందరికీ కూడా కౌన్సిలింగ్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి ఫస్ట్ ఒకసారి మనం కౌన్సిలింగ్ ఇస్తున్నాము. కౌన్సిలింగ్ ఇచ్చి మైనర్ ఎవరెవరు బండి నడుపుతున్నారో వాళ్ళ పేరెంట్స్ని కూడా పిలిపించడం జరిగింది. సో నా యాజ్ అ మన పోలీస్ తరపు నుంచి, కాకినాడ పోలీస్ తరపు నుంచి విన్నపతులు ఏంటంటే, ఎవరు కూడా పేరెంట్స్ ఎవరు కూడా చిన్నపిల్లలకు బండి ఇవ్వద్దు. అదేవిధంగా మేజర్ అయిన యంగ్స్టర్స్ వాళ్ళ పేరెంట్స్ ఈ ట్రిపుల్ రైడింగ్ వేస్తున్నారా, మ్యాక్సిమం హెల్మెట్ అందరికి కూడా ఉండడం వల్ల చాలా యాక్సిడెంట్స్ నుంచి ప్రాణం కోల్పోవడం అనేది చాలా తగ్గుతుంది. కాబట్టి హెల్మెట్ యూజ్ చేయడం కానీ, ట్రిపుల్ రైడింగ్ కానీ, ఫాస్ట్ డ్రైవింగ్, ర్యాష్ డ్రైవింగ్ కానీ చేయకుండా, సమ్టైమ్స్ రేస్ కూడా ఇన్వాల్వ్ అవుతున్నారు, ఇలాంటివన్నీ చేయకుండా పేరెంట్స్ కూడా పిల్లలకి వాళ్ళు ప్రాపర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాల్సినది. ఒకవేళ పోలీస్ తరపు స్టేషన్ తరపు నుంచి కౌన్సిలింగ్ ఇవ్వడానికి కూడా మనం సిద్ధంగా ఉన్నాము. సో ఇది ఒక కౌన్సిలింగ్లో ఒక ఫస్ట్ స్టెప్గా అందరికి ఒక అవేర్నెస్ కలిగించడానికి కోసం ఈరోజు ఇక్కడ ఈ సమావేశాలు జరిపించడం అనేది జరిగింది. దీనిట్లో మన ట్రాఫిక్ నుంచి డిఎస్పీ గారు, సిఐ గారు, ఎస్ఐ గారు, మిగిలిన అందరు సిబ్బందులు, కానిస్టేబుల్స్ అందరూ కూడా దీనిలో మనకి 24/7 కూడా యాక్సిడెంట్స్ తగ్గించాలనుకోవడం చాలా కష్టపడుతున్నారు. యాక్సిడెంట్స్ కూడా తగ్గిస్తున్నాము, ఇది ఇంకా ఫ్యూచర్లో కూడా కొనసాగిస్తామని చెప్తున్నాను. థ్యాంక్ యూ. పండిట్ రామ్ నారాయణ్ గురుజీ వారి శ్రీ శ్రీ జ్యోతిషాలయం. ఏ సమస్యకైనా సంప్రదించండి. 9666531139.